ఎవ్రీవన్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే జరిగింది కదా, సో ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇకపోతే ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ అయితే ఫస్ట్ ఇవ్వండి, ఓకేనా? అదేవిధంగా లాస్ట్లో ఒక చిన్న కాలేజ్ అయితే ఇవ్వండి, ఓకే? మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు పర్టికులర్గా మేము ఆ కాలేజీలో జాయిన్ అవుతాము ఖచ్చితంగా అనుకుంటేనే ఆ యొక్క కాలేజెస్ అయితే ఇవ్వండి. సో మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చెక్ చేస్తారంటే, ఫస్ట్ మీరు ఇచ్చిన కాలేజ్ చూస్తారు, మీ ర్యాంక్ చూస్తారు. ఆ కాలేజ్కి ఆ ర్యాంక్ సూట్ అయితే మీకు ఆ కాలేజ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు సెకండ్ ఏ వెబ్ ఆప్షన్ ఇచ్చారో దానికి వస్తారు అనమాట, అది చెక్ చేస్తారు. అది రాకపోతే మీరు థర్డ్ ఇచ్చిన వెబ్ ఆప్షన్ చెక్ చేస్తారు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక ఆర్డర్ అయితే మెయింటైన్ చేయండి. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని మంచి కాలేజెస్ అని పెట్టేసి మీకు ఇష్టం లేకుండా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అవ్వరు. సో కాబట్టి మనకే ప్రాబ్లం. మీకు నచ్చుతుంది మీకు నచ్చితేనే ఆ యొక్క వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరే 4 ఇయర్స్ అనేది అక్కడ చదవాల్సి ఉంటుంది, ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అందరూ కనీసం 50 నుంచి 70 మధ్యలో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, ఓకేనా? అదేవిధంగా ఒక లాస్ట్లో ఒక చిన్న కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకే? మీరు చిన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకోకపోతే మీ యొక్క ర్యాంక్ మీరు ఇచ్చిన కాలేజెస్ ఏవి రాకపోయితే నో సీట్ అలాట్ అని వస్తుంది. ఒకవేళ చిన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అందులోని సీట్ రావడం జరుగుతుంది, ఓకేనా? సో అందరూ కూడా గమనించండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.